శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయిం మహా నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ కర్కాటక రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో బాగుంది అనుకూలంగానే ఉన్నది కొంతవరకు చాలా బాగుందని చెప్పవచ్చును కర్కాటక రాశి వాళ్లకు ఎందుకంటే వీళ్ళది అనుకున్నది అనుకున్నట్టుగా పనులు ఖచ్చితముగా నూటికి నూరు శాతము చేసుకుంటారు అన్నీ అనుకూలిస్తాయి వీళ్ళు మాట్లాడేటువంటి మాటకు ప్రతి వాళ్ళు కూడా ముగ్ధులవుతారు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు విని ఓహో వీడు కేపబిలిటీ పర్సను వీడు ఇతను యోగ్యుడు ఇతనికి మనం చేయవచ్చును పని అనేటువంటి ఉద్దేశంతో మీకు అందరూ సహకరిస్తారు అందరి మెప్పుదలలు పొందుతారు యోగవంతమైనటువంటి భవిష్యత్తును బాగా దర్శనము పెట్టుకొని అంటే దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్లకు అడుగులు వేసేటప్పుడు చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తారు ఇంతకు ముందులాగా ఇప్పుడు మీరు ప్రతి మాట కూడా బయటికి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం జరుగుతుంది మీరు ఒక చిన్న మాట మాట్లాడినా దానికి చాలా పెద్ద రెస్పాన్స్ రావటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడు ఏమి చేస్తారో తెలియకుండానే ప్రజలను మెప్పించేటువంటి దానికోసము కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు పై వాళ్లను మెప్పు కోరి కానీ మీరు చేస్తారనమాట అనూహ్యముగా మీ అడుగులు ఉంటాయి అలాగే అనూహ్యముగానే మీరు ఏదైనా సాధిస్తారు మీరు ఆకాశాన్ని చూస్తారు పాతాళాన్ని చూస్తారు ఎరుగుదరు ఈ రాశి వాళ్ళు సహజంగా నాకు అది తెలుసు ఇది తెలుసు అనేటువంటి ధోరణిలో ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు కానీ గౌరవం ఉంటుంది కొంతమంది మీద గౌరవంతో ఉంటారు ఏది బుద్ధి పుడితే అది నోట్లో మాట్లాడరు లూజ్ టాక్ అనేది ఉండదు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడమనేటువంటిది జరుగుతుంది అనవసరమైనటువంటి విషయాలకు స్పందించరు అవసరమైనటువంటి విషయాలను స్పందించకుండా కూడా ఉండరు కనుక ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు మరీ మహాద్భుతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు జనము ఎప్పుడూ మీ చుట్టే ఉంటారు జనానికి ఏది కావాలనో అదే మీరు మాట్లాడతారు ఒక నిబద్ధతతో ఉంటారు మంచి సర్వతోముఖాభివృద్ధిగా మీ ఆలోచనలు ఉంటాయి రేపు భవిష్యత్తులో మనము వీళ్లకు ప్రజలకు ఏమి చేయగలము అనేటువంటి క్లారిటీ ప్రజలకు ఇస్తారు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అలా ప్రజల యొక్క మన్ననలు పొంది రేపు శిఖరాన కూర్చునేటువంటి అవసరము యోగము మీరు పొందుతారుగాక స్వయం కృషితో మీరు చేసుకుంటారు అలాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది మంచి ధనము సంపాదిస్తారు దాంట్లో లాభాలు గడిస్తారు అనేక అనేక రకాల కొన్ని రకాలైనటువంటి మామూలుగా కంపెనీలు పెట్టి పది రూపాయలు నాలుగు చేతులుగా సంపాదించాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు అలాగే విద్యార్థి విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది విద్యార్థులకు అలాగే సినిమా వాళ్లకు బాగుంది అనుకూలముగానే ఉన్నది కొంతవరకు ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళకు కూడా బాగుంది ఇలా అన్ని రంగాల వాళ్లకు కూడా కర్కాటక రాశి వారికి కొంతవరకు యోగవంతముగానే ఉంది అనే తెలియజేయాలి ఎందుకంటే కొన్ని అద్భుతాలు సాధిస్తారు అద్భుతాలు సృష్టిస్తారు మీ చాతుర్యముతో అందరినీ మెప్పించడం జరుగుతుంది కొన్ని ఆకర్షణగా అంటే మిమ్మల్ని చూసి ఆకర్షించే విధముగా మీ మాటలు ఉంటాయి మీ తెలివితేటలతో కొన్ని పెట్టుబడులు తీసుకొస్తారు ఏ రంగమైనా కావచ్చుగాక మీ తెలివితేటలతో పెట్టుబడులు సాధిస్తారు మీరు తెలివితేటలతోనే ముందుకు వెళతారు అందరినీ సమన్వయం చేసుకోవాలని చూస్తారు కానీ కొన్ని విమర్శలు వచ్చినా వాటికి వెంటనే బదులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా మీ పని మీరు చేసుకుని పోయే విధముగా ఉంటారు గాక ఈ కర్కాటక రాశివారు అందుకని ఏది ఏమైనా కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా మహాద్భుతమైనటువంటి యోగవంతముగానే ఉన్నది అని తెలియజేస్తున్నాను జయోస్థ